రేగిడి అనే లక్ష్మణరావు ఇంటెలిజెన్స్ గారి తప్ప దగ్గర ఇంకేం కదా, లేదండి. రేగిడి లక్ష్మణరావు గారు, చాలా వివాదాలు అలాగే కేసులు మిమ్మల్ని చుట్టుముడుతున్నాయి. రిషికొండ ప్యాలెస్ నేలమాళిగల్లో దాచిపెట్టిన సీక్రెట్ ఫైల్స్, వాటి సంగతి సిఐడి ఒక 2-3 రోజుల్లో తేల్చబోతోంది. మొత్తం ఇన్ఫర్మేషన్ లీక్ అయింది, దాంతో మీ నాయకుల గుండెల్లో దడ మొదలైంది. దానికి తోడు తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగిన బోల్డన్ని అక్రమాలు. సో వెంకటేశ్వర స్వామి మీద కూడా, తిరుమల వెంకన్నకు కూడా నిబంధనలు పెట్టి ఆయన్ని కూడా కట్టడి చేసిన విధానం, ఇవన్నీ ఒకటొకటి బయటకు వస్తున్నాయి. ఇంకా దాంతోపాటు అగ్రిగోల్డ్ భూములు సీజ్ చేసిన అగ్రిగోల్డ్ భూములు కొన్ని అమ్మినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న జోగి రమేష్ కుటుంబం మీద, జోగి రమేష్ బంధువుల మీద కూడా సిఐడి ఎంక్వైరీ మొదలవుతుంది. వీటి ఫైల్స్ అన్నీ రిషికొండ ప్యాలెస్లో నేలమాళిగల్లో దాపెట్టారట. మీకేమన్నా ఐడియా ఉందా అండి? వాసుదేవ్ గారు, మీకు ప్యానల్ ఉన్న పెద్దలకి, డబుల్ ఎన్ టీవీ వీక్షులకి, యాజమాన్యం గారు హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజున 75వ జయంతి జరుపుకుంటున్న దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి మరి జోహార్లు తెలియజేసుకుంటున్నాం. అలాగే ఎందుకంటే ఒకటే సార్, వాసుదేవ్ గారు ఏవైనా ఆరోపణలు చేసేటప్పుడు ఖచ్చితంగా మన దగ్గర దాని మీద పూర్తి సమాచారం ఉండాలి, దాని మీద పూర్తి ఆధారాలు ఉండాలి. ఏమి లేకుండా గొడ్డు కలిసి మొహం మీద పడేస్తే వాళ్ళకి కడుక్కుంటారులే అని ఆరోపణలు కానీ చేస్తే ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. ఇది నిజంగానే ఆ రిషికొండ ప్యాలెస్ని, రిషికొండలో కట్టినటువంటి కట్టడాలని వీళ్ళంతా హైలైట్ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు కట్టినటువంటి 700 కోట్లు పెట్టి కట్టినటువంటి మరి ఉత్తరాంధ్రలో శ్రీకాకుళంలో ఉద్దానం కిడ్నీ సమస్యల గురించి అటువంటి నిర్మాణాలను ఎందుకు చూపించట్లా, మీ కట్టిన మెడికల్ కాలేజీలు ఎందుకు చూపించట్లా, మీకు కట్టినటువంటి చాలా ఉన్నాయి గవర్నమెంట్ తాలూకు భవనాలు, అవి ఎందుకు చూపు, పోర్ట్లు ఉన్నాయి అవన్నీ ఎందుకు చూపించట్లా. కాకపోతే ఏంటంటే ఈ రోజున జోగి రమేష్ గారు అన్నారు, జోగి రమేష్ గారు నిజంగానే ఆయన అగ్రిగోల్డ్ భూమి యొక్క ఆయన నిజంగానే వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ పెట్టుబడి ఉంటే దర్యాప్తు చేయమని చెప్తా ఉన్నాం. ఖచ్చితంగా దర్యాప్తు చేయాలి, అందులో నిజ నిజాలు ప్రజలకు తెలియపరచాలి. నిజంగా ఆయన తప్పు చేస్తే అరెస్ట్ చేయాలి. ఎందుకంటే ఏమి లేకున్నా ప్రతి ఒక్కరి మీద ఏదో ఒక అలిగేషన్ తీసుకురావడం, ఈ మంత్రి అది చేశాడు, ఆ రోజా గారు ఆడదాం ఆంధ్రలో 100 కోట్లు స్కామ్ జరిపింది, లేదంటే ఆ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు ఇంకో స్కామ్ చేశారు, ఇవన్నీ కూడా ఏంటంటే మా డైవర్షన్ పాలిటిక్స్ అండి. వీళ్ళు వచ్చి 4 రోజులు అవుతా ఉంది, వీళ్ళు ఇచ్చినటువంటి సూపర్ సిక్స్ ఏమైంది, వీళ్ళు చెప్పినటువంటి హామీలు ఏమని, సంక్షేమ పథకాలు ఇప్పటి వరకు కూడా అమలు చేసిన పరిస్థితుల్లో లేరు. రోజు కూడా శ్వేతపత్రాల రిలీజుల్లో వీళ్ళు రికార్డ్ బ్రేక్ చేసేటట్టు ఉన్నారు. ఎందుకంటే ఎక్కడ కూడా వీళ్ళకంటూ ఒక ఏమంటారు ఒక క్లారిటీ లేదండి. అధికారంలోకి వచ్చారా కానీ పరిపాలన ఏ విధంగా గాల్లో పెట్టాలి, ఏ విధంగా తీసుకెళ్ళాలి, ఒక 46 ఇయర్స్ ఉన్నటువంటి విజనర్కి అర్థం కావట్లా. ఎందుకంటే ఆయన అనుభవజ్ఞులు చాలామంది అంటారు, ఆయన అనుభవం ఏమవుతా ఉంది. ఈ రోజున ఇరు రాష్ట్ర ముఖ్యమంత్రులు కూడా భేటీ అయిన తర్వాత సుదీర్ఘంగా 2 గంటలు చర్చలు జరిపిన తర్వాత ఏం మాట్లాడారండి? సైబర్ క్రైమ్ గురించి, అక్కడ డ్రగ్స్ గురించి, మాదక ద్రవ్యాల గురించి, మన ఆంధ్రప్రదేశ్ నుంచి ఎక్కువ వెళ్తున్నాయని చంద్రబాబు నాయుడు గారు అంటా ఉన్నా. అంటే ఏ రకంగా మన వ్యవస్థ పనిచేస్తామని, ఏ రకంగా పోలీస్ వ్యవస్థ పనిచేస్తామని, అసలు ఎక్కడి నుంచి ఆ డ్రగ్స్ వస్తున్నాయి, ఆ మాదక ద్రవ్యాలు అవనాయండి, లేదంటే ఆ గంజాయి అవనాయండి, ఏంటి దీన్ని కట్టడుకునే పరిస్థితులు ఏంటండి, దానిపైన దృష్టి సారించాలి. మా కార్యకర్తలను కొట్టడం, మా నాయకుల మీద ఇల్లు మీద కోరుకులేసి జులం చూపించడం కాదు. అలాగే వాసుదేవన్ గారు, మన వాళ్ళు అడిగినటువంటి మన రాష్ట్రం నుంచి మనకి టీటీడీ నుంచి ఆస్తులు అడగడం జరుగుతుంది, దాని గురించి క్లారిటీ ఇవ్వాలా? ఏదైతే 558 టీఎంసీ కృష్ణా జలాలపైన దాని గురించి క్లారిటీ ఇవ్వలేదు. అలాగే 7 మండలాలు విలీనమైన మండలాలు కూడా అడుగుతూ ఉన్నారని వార్తలు, దానిపై క్లారిటీ ఇవ్వాలా? ఏదైతే మరి మనకి ఉన్నటువంటి మచిలీపట్నం, గంగవరం, అలాగే కృష్ణాపట్నం పోర్టులో వాటా అడుగుతూ ఉన్నారండి, దానిపైన క్లారిటీ. మీరేవో ఊహించేసుకొని అవన్నీ వాటి మీద క్లారిటీ ఇవ్వమంటే నాకు అర్థం కాదు. వాళ్ళు అక్కడ వాళ్ళ ఎజెండాలు అవి లేవు, లేని వాటిని మీరు ఊహించేసుకుని వాటి మీద క్లారిటీ అంటే పొద్దున్న లేస్తే మీరు అడిగే ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చుకోవడం ఒక్కటేనా ప్రభుత్వం చేసేది? సార్ ఖచ్చితంగా ఊహించుకునేది కాదండి. ఊహించుకునేది అంటే ప్రతి ఒక్క మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఏవి రావు. మెయిన్ స్ట్రీమ్ మీడియాలో మీలాంటి అనుభవజ్ఞులైన జర్నలిస్టులు కూడా దానిపై మాట్లాడుతూ ఉన్నారంటే ఖచ్చితంగా అవన్నీ ఉన్నాయనే మరి దానికి క్లారిటీ ఇవ్వాలి కదా ప్రజలకు. మాట్లాడాలి, తెలంగాణ కాంగ్రెస్ మంత్రులు చేసిన వ్యాఖ్యల్ని మేము ఉదహరించాం.
మా దగ్గర అంత ఇన్ఫర్మేషన్ లేదు, తెలంగాణ కాంగ్రెస్ మంత్రుల దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది, తెలుగుదేశం పార్టీ దగ్గర ఉంది, ఎలాగో డాక్టర్ రావు గారు మాట్లాడారు, ఇద్దరు దగ్గర దగ్గర ఉంటుంది గ్యారంటీగా. వాజదేవన్ గారు దాని గురించే మాట్లాడారా? లేదు, ఓటుకు నోటు కేసులో మనందరం దొరికిపోయాం, ఓటుకు నోటు కేసులో మనందరం నిందితులమే, అయినందుకు మీ నువ్వు సీఎం అయ్యావు, నేనే సీఎం అయ్యాం. ఈ ఓటుకు నోటు కేసు నుంచి మనం బయటపడాలంటే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి వెన్నుపట్టు పొడిచి బీజేపీ సహకారంతో ఆ తెలంగాణలో నువ్వు పార్టీని మళ్ళీ బీజేపీ సహకారంతో ఒక సీఎం కావు అని ఏమైనా మాట్లాడుకున్నారో అవన్నీ ప్రజలకు తెలియాలి. ఎందుకంటే ఈ రోజున రాహుల్ గాంధీ వచ్చినప్పుడు ఐదేళ్ల పాటు మీరు ఒక్క మాట చెప్పలేదు, మీరేం నిర్ణయాలు తీసుకున్నారో, వాళ్ళు ఏదో వచ్చి నెల రోజులు కాలేదు, వాళ్ళు మాట్లాడేసుకున్నారు.